అంటే సాధారణ రైతులతో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే, సార్ మేము మాకు వస్తున్న డబ్బులు విద్యకు వైద్యానికి సరిపోవట్లేదు. ఈ రెండు గనక మనము తగ్గించగలిగితే, ఈ రెండు గనక మనకు వాళ్ళకు చాలా తక్కువ ధరలో కానీ ఉచితంగా కానీ ఇవ్వగలిగితే, వాళ్ళు సంపాదించేది వాళ్ళ కుటుంబంలో ఆనందాలు పంచడానికి వాళ్ళు వినియోగిస్తారు. అందువల్ల ఖచ్చితంగా విద్య వైద్యం అన్నవి చాలా ముఖ్యం. వీటిలో ఖచ్చితంగా మార్పులు రావాలి. జ్వరాలు ఇలాంటి వాటిలన్నిటికీ ఒక చిన్న హాస్పిటల్స్ లాగా మనం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లాంటివి ఇంకా స్ట్రాంగ్గా చేసుకొని, ఇంకా వాటి నెంబర్ పెంచి, రెఫరల్ కేసెస్ మాత్రమే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళే వ్యవస్థను మనం తీసుకురాగలిగితే, అప్పుడేమవుతుందంటే అక్కడ వెళ్ళే రెఫరల్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ దొరుకుతుంది, డాక్టర్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయగలరు. చిన్న చిన్న ఇవి అయితే ఉన్నాయో అవి కూడా తీయచ్చు. ఈ తర్వాత ఇప్పుడు టెలిమెడిసిన్ కూడా ఒకటి వస్తుంది కొత్త రంగంలో. అంటే మనం ప్రతి చోట వెళ్లకుండా ఇప్పుడు మన కేబుల్ ఇది ప్రతి గ్రామంలో ఇచ్చుకుంటున్నాం. దానివల్ల డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉండి డైరెక్ట్గా పేషెంట్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు కూడా దానికి మెడిసిన్స్ ఇవ్వగలరు. కాబట్టి ఇటువంటి మార్పులు రావాలి ఖచ్చితంగా. అదేవిధంగా విద్యలో కూడా కేవలం మార్కుల కోసం మాత్రమే కాకుండా ఒక సంపూర్ణమైన విద్యార్థిని తయారు చేసే విధంగా తయారవ్వాలి.